నేను అనుకునేదాన్ని ఒకప్పుడు మైక్ ఇవ్వడానికి వెళ్ళినప్పుడు ఈయన దగ్గరికి తలెత్తుకుని చూడాలి, ఇన్ని ఎప్పుడు వెళ్ళినా కూడా ఎంత పెద్ద హీల్ వేసుకొచ్చినా అనుకునేదాన్ని. కానీ ఆ తర్వాత ఆయన సినిమాలు చూడడం మొదలుపెట్టిన తర్వాత ఈయన నిజంగానే తలెత్తుకునేలా చేసే సినిమాల్ని, చూసే సినిమాల్ని చేస్తూ ఉన్నారనమాట. సో తనే మన శేష్ అడివి ఆలస్యం చేయకుండా మన కేడికి ఇచ్చేద్దాం. యునో, నేను బేసిక్గా పెద్ద క్రౌడ్స్ చూడగానే కొంచెం నర్వస్ అవుతా, బట్ ఇవాళ ఎక్సైట్ అవుతున్నాం అమ్మా. ఏమాటమాట, ఇట్స్ సచ్ ఎ బ్యూటిఫుల్ ఫీలింగ్. యునో, ఇప్పుడు శైలేష్ తన ప్రీ రిలీజ్ స్పీచ్ ఇప్పుడే ఇచ్చేస్తుంటే ఇందాక మీనాక్షి అడిగింది ఏంటి ఆలోచిస్తున్నావు అని, అండ్ ఐ వాజ్ జస్ట్ థింకింగ్, యూనో, నా జర్నీ గురించి ఆలోచిస్తుండే. యూనో, ఇండస్ట్రీలో చాలామంది నన్ను హీరోస్కి హీరో అంటారు, అంటే హీరోలకి హీరో అని కాదు, హీరోస్ అందరికీ నచ్చే హీరో నేను. ఐ రిమెంబర్ క్షణం టైంలో బన్నీ ఎవరు ఫ్రెండ్స్ ఫ్యామిలీ ఎవరి సినిమా కోసం కూడా ట్వీట్ అయినప్పుడు క్షణంకి ఇంత పెద్ద లెటర్ రాసి పెట్టాడు, అండ్ ఇట్ వాజ్ అ బ్యూటిఫుల్ సపోర్ట్ ఫర్ ద ఫిల్మ్. అండ్ ఈ థియేటర్ ఏదో మహేష్ సార్ది, ఆయన క్షణం ట్రైలర్ లాంచ్ చేయడం కాదు, మేజర్ సినిమా ప్రొడ్యూస్ చేయడం కాదు, నన్ను పాన్ ఇండియా తీసుకెళ్ళడం కాదు, ఇట్స్ బిన్ ఎ గ్రేట్ జర్నీ. అండ్ నాకు హార్ట్ ఫెల్ట్ పర్సనల్ ఆస్థాన హీరో, మై ఫేవరెట్ యాక్టర్ నాని. యూనో, హీస్ మై పర్సనల్ గుడ్ లక్ ఛామ్. గూఢచారి ట్రైలర్ తనే లాంచ్ చేశారు, ఎవరు ట్రైలర్ తనే లాంచ్ చేశారు, అండ్ సడన్గా ఒక రోజు వచ్చి ఇంకా ట్రైలర్ లాంచ్ చేయడం కాదు బాబాయ్, నీకు ఓ హిట్ సినిమా ప్రొడ్యూస్ చేయాలి డైరెక్ట్గా, హిట్ సినిమా చేస్తావని అడిగాడు డైరెక్ట్గా. అండ్ దట్స్ వై ఎండెడ్ అప్ డూయింగ్ ఇట్. ఈ హీరోస్ అందరూ ఇండస్ట్రీలో చాలామంది పెద్దలు నన్ను నమ్మటానికి రీజన్ టాలెంట్ ఇవన్నీ ఓకే, కానీ ఐ థింక్ క్యారెక్టర్ ఒకయా, యూనో, మంచి సినిమా చేయాలన్న తపన, మంచి సినిమా వచ్చేదాకా నాకు నిద్ర పట్టదు అనమాట. సో ఈ మేజర్ ఫిల్మ్కి ఎంత కష్టపడ్డాము, అట్ ద సేమ్ టైం పాండమిక్లో హిట్ టూ టీమ్ అంతే కష్టపడ్డారు, అండ్ ఐఎమ్ రియలీ ప్రౌడ్ ఆఫ్ ద ఫిల్మ్. మీరు ఎంజాయ్ చేస్తారు, బాగుంటుంది సినిమా. అండ్ హిట్ టూ సినిమాకి వస్తే నాకైతే ఫస్ట్ టీజర్ చూడంగానే ఆ విలన్ వాయిస్ ఫస్ట్ ఇంటర్వ్యూ ఇంత భయపెట్టేలా ఉంది వాయిస్, ఎవరిది వాయిస్? కొంపతి శైలేష్ సినిమాలో విలన్ నానియా కాదా? ఓకే, అంటే ట్విస్ట్ చెప్పేశాను బయటికి. ఓ, సినిమాలో విలన్ విశ్వక్క కాదు కదా, అయితే ఓకే. ఐఎమ్ రియలీ హ్యాపీ టు బి పార్ట్ ఆఫ్ శైలేష్ హిట్ వర్స్. హిట్ వర్స్ అనేది 7 కౌంట్లెస్ కేసులు, అండ్ ఐఎమ్ గోయింగ్ టు బి వన్ ఆఫ్ ద ఆఫీసర్స్. మొన్న వీడియోలో చాలా చెప్పాడు, క్యాప్టెన్ అమెరికా వచ్చినందుకు హల్క్ని మర్చిపోం కదా అని. చాలామంది అనుకున్నారు విశ్వక్ అప్కమింగ్ హీరో, ఏంటి హిట్లో తనని రిప్లేస్ చేశారు, శేష్ వచ్చి టక్కని ఏంటి ఏం జరుగుతుందని. అలాంటిదేం లేదు, ఇట్స్ డిఫరెంట్ విజన్స్ అనమాట. సో డిఫరెంట్ ఆఫీసర్స్ ఉన్నారు కాబట్టి ఇంకా మా ఇద్దరి మధ్యలో సివిల్ వార్ ఏదైనా. సో రియలీ ఎక్సైటెడ్ గైస్. అండ్ హిట్ టూ అనే సినిమా గురించి నేను ఆలోచిస్తే ఐ కెన్ ఓన్లీ థింక్ ఆఫ్ వన్ థింగ్, ఫియర్. వాట్ డూ యూ నో అబౌట్ ఫియర్? ఐ థింక్ హిట్ వన్ క్వశ్చన్స్తో థ్రిల్ చేసింది. హిట్ వన్ చూసారు కదా మీరు? హిట్ వన్ క్వశ్చన్స్తో థ్రిల్ చేసింది, హిట్ టూ భయపెట్టి థ్రిల్ చేస్తుంది. వెరీ కూల్ స్క్రిప్ట్ అండ్ వెరీ ఎక్సైటెడ్ డూ ఇట్. సో శైలేష్ నన్ను కొత్త అవతారలో చూపించాడు, అండ్ ఈ టీంలో చాలామంది నాకు యూనో చాలా కావాల్సిన వాళ్ళు అనమాట. నాకు ఐ రిమెంబర్ కెరీర్లో ఏం చేయాలి అన్నప్పుడు ప్రశాంతి యూస్ టు టాక్ టు మీ ఆన్ ద సెట్ ఆఫ్ బాహుబలి అండ్ లైక్ గివ్ మీ ఎన్కరేజ్మెంట్. అసలు నన్ను అలా ఓ 100 డేస్ నన్ను అలా లేపారు అనమాట. మనీష ఈజ్ ఎ డియర్ ఫ్రెండ్, ఇట్స్ ఈస్ ఎ ఫెంటాస్టిక్ ప్రొడక్షన్ డిజైనర్ అండ్ ఆర్ట్ డైరెక్టర్ అండ్ అన్ ఆర్కిటెక్ట్. మీ ఎవరికైనా హౌస్ కావాలంటే యూనో లవ్లీ, ఐమ్ సో హ్యాపీ టు వర్క్ విత్ ఆల్ దీస్ 3 యాక్టర్స్. యూనో దే ఆర్ సచ్ లవ్లీ యాక్టర్స్ అండ్ ఫ్యూచర్ హీరోస్ అండ్ హీరోయిన్స్ అనమాట.